ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితిపైన టీడీపీ పార్టీ యొక్క అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు యాజ్ ఇట్ ఈస్గా చెప్తున్నా వినండి. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకే నెలకొన్నటువంటి నెలకు ఒక షాక్ ఇస్తున్నారు. రాష్ట్రం యొక్క కాగ్ నివేదికలు చూస్తే జగన్ ఇస్తున్నటువంటి షాక్లు అందరికీ అర్థమవుతాయి. నెల నెల కాగ్ విడుదల చేస్తున్నటువంటి జగన్ అప్పుల ప్రోగ్రెస్ కార్డులు అంటే కాగ్ నివేదికలు రాష్ట్ర ప్రజలపైన గుదిబండల్లా మారుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్క సెప్టెంబర్ నెలలోనే 8038 కోట్ల అప్పుల భారాన్ని రాష్ట్రం పైన మోపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల కాలానికి అక్షరాల 55189 కోట్లు అప్పు చేశారు. మొదటి 6 నెలల లెక్కలే ఇలా ఉంటే ఏడాది పూర్తయ్యే నాటికి అది ఎక్కడికి పోతుందో ఊహించుకోవాలంటేనే భయంగా ఉంది. కాగ్ నివేదికల్ని పరిశీలించి వాటిని అంచనా వేస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే వైసీపీ ప్రభుత్వ అప్పులు దాదాపు 1,11,000 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. 2014-2019 వరకు 5 ఏళ్లకి గత తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు 120,000 కోట్లు, అంటే సరాసరి సంవత్సరానికి 25,000 కోట్లు. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు జగన్మోహన్ రెడ్డి ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి కోవిడ్ భారంతో ఇతర రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అప్పులు పొరుగు రాష్ట్రాల మొదటి 6 నెలల అప్పులతో పోలిస్తే ఏపీ 2.5 రెట్లు పైగానే అప్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం 26,060 కోట్లు, తమిళనాడు 31,512 కోట్లు, కర్ణాటక 16,078 కోట్లు, కేరళ 28,773 కోట్లు అప్పులు చేయగా ఆంధ్రప్రదేశ్ 55,169 కోట్లు అప్పులు చేసి కరోనాను కారణంగా చూపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఏపీ చేసినంతగా వాళ్ళు అప్పులు చేయలేదు. తమిళనాడు తెలంగాణ రాష్ట్రాలు చేసినంత అప్పు ఒక్క ఆంధ్రప్రదేశ్ చేయడం గమనార్హం. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి 2 రాష్ట్రాలకి సమానమైన అప్పు చేయడంపై జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారు? ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల కాలానికి ఏపీ రెవెన్యూ డెఫిసిట్ 45,472 కోట్లు, రాష్ట్ర విభజన సమయంలో రాష్ట్ర ఆర్థిక లోటు 16,000 కోట్లు ఉండేది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి అత్యంత సమర్థంగా పాలన చేసి 2019 నాటికి 2,000 కోట్ల ఆర్థిక లోటును తగ్గించి సుమారుగా దాన్ని 14,000 కోట్లు తగ్గించారు. కానీ జగన్ చేతగాని తనంతో రాష్ట్ర ఆర్థిక లోటు ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 3 రెట్లు పెంచి 16,000 కోట్లని 45,472 కోట్లు పెంచారు. ఇది జగన్ అసమర్థత కాదా, చేతగాని తనం కాదా అని మండిపడ్డారు పట్టాభిరామ్. ఇంకా ఆయన ఏమన్నారంటే, అభివృద్ధి కార్యక్రమాలపై ఖర్చు చేయకుండా తెస్తున్నటువంటి అప్పులు కూడా దాచుకుని తినడానికి అన్నట్లున్నాయి. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకి 1 రూపాయి సహాయం ఇవ్వలేదు. 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసి మరీ తెచ్చిన సొమ్మంతా జగన్మోహన్ రెడ్డి అవినీతికి ఆవిరైపోతుందని పట్టాభి మండిపడ్డారు.